వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు కామన్ లాంగ్వేజెస్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో మనకి ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ ఇస్తే అది రెగ్యులర్ కాదు అని పంపింగ్ లెమ్మా యూస్ చేసుకుని ప్రూవ్ చేయాలి. అది ఎలా ప్రూవ్ చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు అని వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్గా ఒక వీడియో పంపింగ్ లెమ్మా గురించి అండ్ టూ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేశాము ఒకవేళ ఆ పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని. సో ఎలా ఎలా చేసాము, ఎలా సాల్వ్ చేసాము ఆ ప్రాబ్లమ్స్? పంపింగ్ లెమ్మా ద్వారా ఫస్ట్ మనకి ఇచ్చిన లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకుని పంపింగ్ లెమ్మా ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయవు లాస్ట్లో. సో చేయట్లేదు కాబట్టి కాంట్రడిక్షన్, అందుకని ఇచ్చిన లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేస్తాం. బై కాంట్రడిక్షన్ మెథడ్ ప్రూవ్ చేస్తాము. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి దట్ అస్యూమ్ ఎల్ ఈజ్ ఎ రెగ్యులర్. అసలు మనకి ఏ లాంగ్వేజ్ ఇచ్చారు, ఎల్ ఈక్వల్ టు ఏ పవర్ పి, వేర్ ఆఫ్ పి ఈజ్ అ ప్రైమ్ నెంబర్. అంటే మనకి ఈ లాంగ్వేజ్లో ఏ స్ట్రింగ్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్ అంటే ఏ పవర్ 1, ఏ పవర్ 2, ఏ పవర్ 3, 5, 7, 11 ఇలా ఉంటాయి కదా. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఇది పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ స్టెప్ అస్యూమ్ ఎల్ ఈజ్ అ రెగ్యులర్. సో సెకండ్ స్టెప్ ఏం చేస్తాము, లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ అ ఫైనైట్ ఆటోమేటా కరస్పాండింగ్ టు దిస్ లాంగ్వేజ్. సో రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫైనైట్ స్టేట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్నే రెగ్యులర్ లాంగ్వేజ్ అంటారు. మనం ఏమనుకున్నాము, ఈ లాంగ్వేజ్ రెగ్యులర్ అనుకున్నాము. రెగ్యులర్ అనుకుంటే కంపల్సరీగా దానికి ఫైనైట్ స్టేట్ ఆటోమేటా ఉంటుంది కదా. ఈ ఫైనైట్ స్టేట్ ఆటోమేటానే లో ఉండే నెంబర్ ఆఫ్ స్టేట్స్ నేను అనుకున్నాం. సో మనము ఏదో ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సపోజ్ ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే ఎన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని మనం అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా థియరం మనం చూసాం. సో ఆ ఎన్ నేను ఇక్కడ ఎన్ అనుకుంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, చూజ్ ఎ స్ట్రింగ్ డబ్ల్యూ ఫ్రమ్ ద లాంగ్వేజ్ ఎల్ సచ్ దాట్ ద లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ డబ్ల్యూ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి థర్డ్ స్టెప్లో, ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి డబ్ల్యూ ఈక్వల్ టు దీని నుంచి. ఆ స్ట్రింగ్ లెంత్ ఎలా ఉండాలండి? సో మనం ఈ రెగ్యులర్ లాంగ్వేజ్ నుంచి ఒక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్ట్రింగ్ లెంత్ ఎలా ఉండాలి అంటే ద లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ మోడ్ డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో ఈ ఎన్ కంటే మన నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్న ఫైనైట్ ఆటోమేటా కంటే గ్రేటర్ కానీ ఈక్వల్ కానీ అయి ఉండొచ్చు. సో డబ్ల్యూ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత, మోడ్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఈ స్ట్రింగ్ ఎన్ని ఎక్స్వై జెడ్గా డివైడ్ చేయాలి. ఎలా, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతూ మాడ్ ఎక్స్వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అండ్ మాడ్ వై గ్రేటర్ దెన్ 0, ఈ టూ కండిషన్ సాటిస్ఫై చేసుకుంటూ మనము ఈ స్ట్రింగ్ డివైడ్ చేయాలి. సో ఎలా డివైడ్ చేస్తామో చూడండి, ఎక్స్ ఈక్వల్ టు మన మామూలుగా డబ్ల్యూ ఎంత, డబ్ల్యూ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ మైనస్ ఎం, వై ఈక్వల్ టు ఏ పవర్ ఆర్, జెడ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఆర్. సో వేర్ ఆర్ కామా ఎం లెస్ దాన్ ఎన్. సో ఇప్పుడు ఆర్ ఎం ఎలా తీసుకుంటున్నామంటే ఎన్ కంటే తక్కువ అని తీసుకున్నాం. ఇప్పుడు మోడ్ ఎక్స్వై ఇప్పుడు ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది కదా, ఎన్ కంటే ఇవి తక్కువ, ఎన్లో నుంచి ఇంకా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం దాన్ని. సో ఎలాగో మోడ్ ఎక్స్ కామా వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో ఇప్పుడు మన కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా డివైడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేయాలి. రెగ్యులర్ కాదు అని ఎలా ప్రూవ్ చేస్తాము, పంప్ చేస్తాము. అంటే ఇప్పుడు ఎక్స్ వై ఐ పవర్ వై పవర్ ఐ జెడ్
ని పంప్ చేస్తాం. వైకి వాల్యూస్ 1, 2 పంప్ చేసి ఏదైనా ఒక స్ట్రింగ్ వస్తుంది కదా, ఆ స్ట్రింగ్ ఈ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వదు అని చెప్తాం. లెట్ టేక్ ఐ ఈక్వల్ టు 2 తీసుకోండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, వై ఎక్స్ వై స్క్వేర్ జెడ్ దింగ్ బట్ ద ఎక్స్ వై జెడ్ ఇంటూ వై. సో ఎక్స్ వై జెడ్ ఈజ్ నథింగ్ బట్ డబ్ల్యూ, డబ్ల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ ఎన్. వై అంటే ఎంత, ఏ పవర్ ఆర్. సో ఏ పవర్ ఎన్ ప్లస్ ఆర్. సో ఏ పవర్ ఎన్ అంటే నథింగ్ బట్ ద ప్రైమ్ నెంబరే కదా. ఏ పవర్ ఎన్ అంటే ప్రైమ్ నెంబరే. ఎందుకు ఇది ప్రైమ్ నెంబర్ అయింది, మనం ఈ ఇందులోంచే తీసుకున్నాం కదా, మన లాంగ్వేజ్లో నుంచే ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ప్రైమ్ నెంబర్. సో ఈ ప్రైమ్ నెంబర్కి ఏదైనా ఒక కాన్స్టెంట్ యాడ్ చేసామనుకోండి, సపోజ్ మన ఎన్ 3 అనుకోండి, ఒక కాన్స్టెంట్ యాడ్ చేసామనుకోండి, ఏ పవర్ 4 అవుతుంది, ఇది ప్రైమ్ అవుతుందా, అవదు. లేదా ఎన్ వాల్యూ 9 తీసుకోండి, దెన్ ఇంకో కాన్స్టెంట్ యాడ్ చేశాను 7 అని, 16 అవుతుంది, ఇది ప్రైమ్ అవుతుందా, అవదు. అంటే మనము ప్రైమ్ నెంబర్కి ఇంకో కాన్స్టెంట్ యాడ్ చేస్తే రిజల్ట్ ఏంటి, స్ట్రింగ్ ప్రైమ్ అవ్వదు. ప్రైమ్ అవ్వకపోతే మన లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వదు. మన లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వలేదంటే మనకి కాంట్రడిక్షన్ వచ్చింది కదా. మనం ఏం చేసాము, ఎల్ అనేది రెగ్యులర్ అనుకున్నాము, అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మ మనము ఈ వైని ఏదైనా ఒక పవర్కి రైజ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి, లాంగ్వేజ్ కూడా వైకే బిలాంగ్ ఎల్కే బిలాంగ్ అవ్వాలి అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా. కానీ ఎల్కి బిలాంగ్ అవ్వట్లేదు కదా, అంటే కాంట్రడిక్షన్ వచ్చిందండి. ఏంటి దాని మీనింగ్, మన ఎజంప్షన్ రాంగ్. మనం ఏజమ్ చేసాము, ఎల్ ఈజ్ రెగ్యులర్ అని ఎజమ్ చేసాము. సో రాంగ్ అంటే ఎల్ ఈజ్ నాట్ రెగ్యులర్. సో దెర్ఫోర్ ఎల్ ఈజ్ నాట్ అ రెగ్యులర్ లాంగ్వేజ్. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ని పంపింగ్ నెంబర్ యూస్ చేసుకుంటే రెగ్యులరా కాదా అని మనం ప్రూవ్ చేస్తామన్నమాట.